బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం పక్కాని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యి అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు వినయ్ భాస్కర్. విశ్వాసం ఉంది, బ్రహ్మాండంగా మరొక్కసారి గతంలో కన్నా భారీ మెజార్టీతో నేను గెలవబోతున్నా. ఖచ్చితంగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండబోతున్నారు. మా అంచనాల ప్రకారం మాకున్నటువంటి సమాచారం బట్టి ఖచ్చితంగా 66 నుంచి 69 వరకు మేము సీట్లు గెలవటం ఖాయం. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని ప్రజలు ఎన్నుకుంటారు. వారి నాయకత్వంలో మరోసారి ఈ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలిచే విధంగా అభివృద్ధి కార్యక్రమంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ